బ్యాచిలర్స్ కానీ స్టూడెంట్స్ కానీ చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళందరూ కూడా నర్వస్ ఉన్నారు టీఆర్ఎస్ ఎందుకంటే ఉద్యోగాలు లేవు వాళ్ళకు బతుకు చేయలేదు అంతా చదువుకొని వాళ్ళు హోటళ్ళలో పనిచేస్తున్నారు కాబట్టి కొంచెం దాని మీద విరక్తి చెందినట్టుంది నిరుద్యోగులు సో నిరుద్యోగులు టోటల్గా బీజేపీకి సపోర్ట్ చేస్తారు ఇక్కడ తెలంగాణలో సరే ఇప్పుడు ఈడ నేను చెప్తాను మీకు ఈడ ఒక్క పార్టీ అనేది కాదు కాంగ్రెస్ ఉంది టీఆర్ఎస్ ఉన్నది మజ్లీస్ ఉన్నది జే శివసేన పార్టీ అన్ని పార్టీలో ఇక్కడ మిక్సింగ్ ఉన్నారు కాబట్టి ఈ జనరేషన్ అందరికీ ఓట్లు వేస్తుంది ఈసారి నేను అనేది బీజేపీ తెలంగాణలో గెలుస్తుందా లేదా బీజేపీ ఇట్లా ఉంటుందండి దీన్ని ఆర్ఎస్ఎస్ వేరే ఉన్నది గెలవాలనే కదా ప్రయత్నం చేసేది అవును మంచి పరిపాలన ఇస్తాము అది ఇది అని ఇప్పుడు మనం అంటున్నాం కాదంటాను కానీ ప్రజలు సహకరించాలి కదా అది మెయిన్ ఇష్యూ సహకరిస్తే ఏదైనా అయితే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అనుకుంటుంది చేయాలని అందరు అంటున్నారు ప్రజల కోరిక కూడా అట్లనే ఉంటుంది ప్రజల కోరిక దానికి అనుగుణంగా మీ నాయకులు కృషి చేస్తున్నారా మీ నాయకులు కూడా కృషి చేస్తున్నారా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే జనరేషన్లో ఓటు నోటు అని ఉన్నది కదా సామెత అట్లా ప్రజలు కూడా తయారు ఉంది అసలు ఓటుకు నోటు నోటుకు ఓటు అన్నట్టు ఉన్నది కాబట్టి దాన్ని అందదొక్కితేనే కానీ ఎవరైనా ముందుకు రాగలుగుతారు కేసీఆర్ని ఎట్లా ఎదుర్కొంటారు మరి కేసీఆర్ కుట్రల్ని ఎదుర్కొనే నాయకుడు ఉన్నాడా ఏంటి కేసీఆర్ కుట్రల్ని కేసీఆర్ కుట్రల్ని ఎదుర్కొనే నాయకుడు సరే మెయిన్ బడ్జెట్ నేను చెప్తాను ఇప్పుడు కేసీఆర్ ఉండండి ఎవరు ఉండండి ఇప్పటి మట్టుకు ఎట్లుందంటే డెవలప్మెంట్ యాక్ట్ చేసిన ఆయన పనులకు బిల్లు పేమెంట్ చేయలేదండి కాంట్రాక్టర్స్ కాబట్టి దాని వల్ల పనులన్నీ పెండింగ్ పడి ఉన్నాయి ఇప్పటి వరకు ఏదో మీద మీద రోడ్స్ గబీ 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 అవుతున్నాయి నల్లాలు గబీ కానీ వేరే పనులు ఏం బిల్లు అవుతలేవు కాబట్టి ప్రజలు కూడా విరక్తి చెందుతుంది ఆ విరక్తి చెందిన నుంచి దీనివైపు మొగ్గు ఎలక్ట్రిసిటీ అండ్ పనులు అవుతున్నాయి అంటే వేరే ఏం లేదు అదే